హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమింగ్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా మనకి ప్లే స్టోర్లో పబ్జి మొబైల్ లైట్ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది 1 GB 2 GB ర్యామ్ ఉన్న మొబైల్స్ కోసం పబ్జి వాళ్ళు సో ఇల్లు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఇది మన ఇండియాలో అవైలబుల్గా లేదు, ఓన్లీ ఇది టెస్టింగ్ వర్షన్ కోసం ఫిలిప్పైన్స్లో రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు మన ఇండియాలో ఇండియన్ మెంబర్స్, మన తెలుగు మెంబర్స్ ఈ పబ్జి మొబైల్ లైట్ గేమ్ని ఇన్స్టాల్ చేసుకొని ఎలా ఆడొచ్చో చూపిస్తాను ఫ్రెండ్స్. సో గేమ్ అయితే నేను ఇన్స్టాల్ చేసి ఆడాను ఫ్రెండ్స్. చాలా స్మూత్గా ఉంది. సో 1 GB 2 GB ర్యామ్ ఉన్నా సరే మీకు చాలా స్మూత్గా గేమ్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. మీరు గేమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి గేమ్ అనేది సర్వర్ ప్రాబ్లం అని చూపిస్తుంది ఫ్రెండ్స్. నెట్వర్క్ ప్రాబ్లం, సర్వర్ ప్రాబ్లం అని ఇలా చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి సో మనకి గేమ్ ఆడటం కుదరదు ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇందులో ఒక చిన్న ట్రిక్ చెప్తాను, అది మీరు యూజ్ చేసి ఈజీగా ఈ గేమ్ అనేది మీరు ఆడేయచ్చు ఫ్రెండ్స్. మీరు ప్లేస్టోర్ ఆన్ చేసి ప్లేస్టోర్లో మీరు సెర్చ్ చేసినా కానీ మీకు గేమ్ అయితే దొరకదు ఫ్రెండ్స్. ఒకవేళ గేమ్ దొరికినా మీకు సో ఇది మన కంట్రీలో అవైలబుల్గా లేదని మాత్రమే చూపిస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ గేమ్ డేటా అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఏపీకే ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సింగిల్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు జెడ్ అచీవర్ అనే యాప్ మీకు ఉంటే అందులో ఓపెన్ చేయండి, లేకపోతే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యాప్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ చేసి వ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు లాస్ట్లో ఏపీకే అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. సో ఏపీకే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు ఒక ఫోల్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఇది గట్టిగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి సో డివైస్ మెమరీ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ క్లిక్ చేసి ఓబీబీ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ పేస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు కింద గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఇది క్లిక్ చేస్తే మీకు సో ఓబీబీ ఫోల్డర్లో ఈ ఫోల్డర్ అనేది సో పేస్ట్ అయిపోతుంది. సో కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, సో అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫోల్డర్ అనేది ఓబీబీ ఫోల్డర్లో టైప్ అయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సో పబ్జి ఏపీకే మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు సో ఏం ప్రాబ్లం వస్తుందో చూపిస్తాను, తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది తెలుగులో గేమింగ్ ఛానల్ ఫ్రెండ్స్. సో తెలుగు గేమింగ్ లవర్స్ కోసం నేను క్రియేట్ చేశాను. సో నాకు ఆల్రెడీ ఒక టెక్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, దానికి 20,000 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. కాకపోతే నేను గేమర్స్ కోసం ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను, అందుకోసం ఇది ఫ్రెండ్స్. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇందులో నేను ఓన్లీ సో టెస్ట్ చేసి అవి వర్క్ అయితేనే నేను వీడియో చేసి మీకు ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీ మన ఛానల్లో ఎటువంటి ఫేక్ లింక్స్ అనేవి మీకు రావు, సో అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు హిందీ ఇంగ్లీష్ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు, గేమింగ్ కోసం మీరు మన తెలుగు ఛానల్కి రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. సో ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి సర్వర్ ప్రాబ్లం అని చూపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి మీరు.
సో చూసారు కదా ఫ్రెండ్స్ సర్వర్ డిడ్ నాట్ రెస్పాండ్ అని. సో మీరు ఏం చేయాలంటే సో హోమ్ బటన్ క్లిక్ చేసేయండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి DNS చేంజర్ అని ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో దానికంటే ముందు మీరు ఈ యాప్స్ అన్నీ క్లియర్ చేసేయండి. సో వీలుంటే మీ పబ్జీ మొబైల్ని మీరు డేటా అనేది క్లియర్ చేసేయండి ఫ్రెండ్స్. నేను క్లియర్ చేస్తాను. క్లియర్ చేసేసి మీరు DNS యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. సో యాప్ డేటా క్లియర్ చేసిన తర్వాత DNS చేంజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఆ యాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కస్టమ్ DNS అని ఒకటి కనిపిస్తుంది కదా మీకు, సో ఇలా ఉండదు మీకు. సో మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉంటుంది. సో మీరు ఇది క్లిక్ చేసి కస్టమ్ DNS అని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో 124.6.169.181. సో ఇది మీరు యాస్టీజ్ మీరు సో మన DNS 1 DNS 2 సేమ్ 2 ఆప్షన్స్లో మీరు ఈ నెంబర్స్ అనేవి సేమ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు పబ్జీ గేమ్ అనేది సో ఆన్ చేస్తే మీకు గేమ్ అనేది ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఎలాంటి ఎర్రర్స్ అనేవి మీకు రావు. సో నేను మీకు ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది కొన్ని రోజుల్లో మన ఇండియాలో కూడా అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో పబ్జీ వాళ్ళు అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళకి తెలుగులో ఒక ఛానల్ ఉందని చెప్పండి. సో ఇక్కడ మనకి అన్ని జెన్యున్ లింక్స్ మాత్రమే లభిస్తాయని కూడా చెప్పండి ఫ్రెండ్. సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి గేమ్స్ అనేవి తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో గేమ్ మనకి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్, పక్కాగా చూడండి మీరు. సో ఇందులో మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి ఇందులో కుదరట్లేదు ఫ్రెండ్స్. నేను ఆడి చూశాను, సో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేద్దామంటే సో కుదరటం లేదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, గేమ్ అనేది ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మన కొత్త ఛానల్ కాబట్టి సో ఫ్రెండ్స్ నేను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. సో మీ కళ్ళ ముందే మొత్తం చేశాను కదా ఫ్రెండ్స్. సో గేమ్ రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్ కాబట్టి. సో మీరు లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మన తెలుగు వారి కోసం తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్.